నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. నదులను తలపిస్తున్న రహదారులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో స్థానికులు నీటిలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు కరస్పాండెంట్ మునీంద్ర అందిస్తారు. జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు దిశగా పయనిస్తుండటంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు చోటు చేసుకున్నాయి. అయితే ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే జిల్లా అధికారులు కూడా చర్యలు చేపట్టారు. అయితే లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించి వారందరికీ సహాయ చర్యలు చేపట్టాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు నెల్లూరు నగరంలో అంటే కురుస్తున్నటువంటి వర్షాలకు కాలువలన్నీ కూడా ప్రధానంగా అంటే నీటి ప్రవాహాన్ని తలపించే విధంగా పారుతున్నాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని జలమయమే. అదేవిధంగా రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎక్కడ కూడా అంటే రాగల 24 గంటల్లో మరింతగా వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులందరూ కూడా అప్రమత్తమై సహకారాలు చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుతం నెల్లూరు కమిషనర్ దినేష్ కుమార్ కూడా కొన్ని ప్రాంతాలను ఇక్కడ సందర్శించి పరిస్థితులను ఆయన తెలుసుకుంటున్నారు. అదేవిధంగా అధికారులకి కొన్ని సూచనలు ఇస్తూ సహాయ చర్యలు చేపట్టాలని తెలుస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్న విషయాన్ని దినేష్ కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నెల్లూరులో వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంది? మనకి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఆల్రెడీ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి డిప్రెషన్ డీప్ డిప్రెషన్గా మరి సైక్లోనిక్ డిప్రెషన్గా కూడా మారుతుందని చెప్పారు. సో దాని ప్రభావం దృష్ట్యా ఈరోజు, రేపు అలాగే అవతల రోజు కూడా మనకి రెడ్ అలర్ట్ ఇచ్చున్నారు. వెరీ హెవీ నుంచి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ మన నెల్లూరులో విట్నెస్ చేయబోతున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా మీ ఇంటి వద్దనే ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే నగరంలో లాస్ట్ టైం మనకి పోయిన సంవత్సరం పడినటువంటి వర్షాలకి ఏ ఏ కాలనీస్ అయితే మునిగాయో వాటికి చోక్ పాయింట్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేసి మనం లాస్ట్ 1 ఇయర్లో వాటి డ్రైన్స్ అన్నింటినీ కూడా కట్టించడం జరిగింది. సో అందుకనే లాస్ట్ టైం ప్రాబ్లం అయినటువంటి ఆర్టీసీ కాలనీ కానీ, చంద్రబాబు నగర్ కానీ, పోలీస్ కాలనీ కానీ వీటన్నిటిలో వాటర్ పడినట్టు మనకి డ్రైన్స్ ద్వారా మనం చెరువుల్లోకి పంపించుకోగలుగుతున్నాము. దో మనకి హెవీ రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ కూడా వాటర్ మనకి డ్రైన్ అయిపోతుంది. ఎక్సెప్ట్ క్యారియింగ్ కెపాసిటీ దాటేసి ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఉంటుందో అప్పుడు మాత్రమే కొంచెం సేపటి పాటు మనకి వాటర్ని ఉంచడం చూస్తున్నాం. ఈ మనం తీసుకున్నటువంటి ఆల్మోస్ట్ 10 crore వర్త్ ఆఫ్ డ్రైన్స్ వల్ల మనం ఈసారి అంత ప్రభావితం లేనటువంటి ప్రాంతాలను మనం చూస్తున్నాం. అయితే మొత్తం కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాయో వాటన్నింటినీ కూడా చక్కదిద్దే ప్రయత్నంలో ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా ఇట్లా చెరువులకు పంపే కార్యక్రమంలో వీటన్నింటిని సరిచేయడం వల్ల ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఈరోజు రేపు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఉండే విధంగా వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులందరూ కూడా అప్రమత్తమై నెల్లూరు జిల్లా వాసులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సహాయ చర్యలు చేపట్టారు. ఇది నెల్లూరు జిల్లాలో వర్షాలపై తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాసు, మునీంద్ర, ప్రైమ్ 9 న్యూస్, నెల్లూరు.